శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడా మరొకసారి స్వాగతం ఈరోజు మన సమస్య పుట్టిన ప్రతివాడు చనిపోక తప్పదా చనిపోయిన వాడు మళ్ళా పుట్టకుండా ఉండగలట మరి అయ్యో నా వాడు పోయాడే అని మనం బాధపడడం మంచిదేనా ఇది మనకు అనేక మార్లు జరుగుతూ ఉంటుంది మన జీవితంలో కూడా దానికి కృష్ణుడు శ్లోకాన్ని అర్జునుడికి వినిపించాడు దీనికి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టడం అనే లక్షణం గల ప్రతీదీ చనిపోక తప్పదు అందుకనే దాన్ని అనిచ్చో అన్నాం పుడుతున్న వ్యక్తులు వస్తువులు నశించడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం చనిపోయిన వాడు మళ్ళీ పుట్టక తప్పట్లేదు మోక్షం పొందితేనే మళ్ళా జన్మ ఉండదు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించడానికి మనకి ఇప్పుడు సాక్షాధారాలు అన్ని దేశాలను లభ్యమవుతున్నాయి కనుక ఈ శరీరం వదిలి ఇంకొక చోట పుట్టిన వాడి గురించి బాధపడటం అవివేకమే అవుతుంది అంటూ చెప్తున్నారు అనమాట అలాగే ఆయన ఇంకా ఏం చెప్తున్నారు అర్జున నేను చెప్పిన ఆత్మజ్ఞానాన్ని పక్కన పెట్టి భౌతికంగా నువ్వు ఆలోచించి చూడు నీ బుద్ధితో నువ్వు ఆలోచించు నీకు ఒక విషయం మనసులో స్పష్టంగా తట్టు ఉండేది అదేమిటంటే ప్రతివాడు చనిపోవడం తప్పదు కదా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు మరణించిన ప్రతి జీవి మరలా పుట్టక తప్పదు అది ప్రకృతి సహజం దీన్ని ఎవ్వరూ తప్పించలేరు మార్చడానికి సాధ్యం కాని ప్రకృతి స్వభావాన్ని మార్చడం ఎవరి తరము కాదు కాబట్టి వీళ్ళంతా ఇప్పుడు యుద్ధంలో మరణించినా మళ్ళా పుడతారు పుట్టినప్పుడు కానీ వీరి గురించి శోకించడం వ్యర్థం ఇంకా వివరంగా చెప్తాను నేను ఈ శరీరంతో పుట్టినవాడు శాశ్వతంగా ఈ భూమి మీద ఉండడు అలా ఉండగలిగితే నీ తండ్రి పాండురాజు నీ తాత విచిత్రవీరుడు ముత్తాత శంతనుడు వీళ్ళందరూ కూడా ఉండాలి కదా మరి కాని వారెవరూ లేరు కదా అందుకని పుట్టిన ప్రతివాడు చావక తప్పదు అంటూ చెప్పారనమాట మరణించినవారు మళ్ళీ ఎలాగో పుట్టడం తప్పదు ఒకవేళ మరణించిన వాడు అటే పోతే పుట్టేవాళ్ళు ఎలా పుడుతున్నారు మరి కాబట్టి చావడం పుట్టడం మరలా చావడం ఇదంతా ప్రకృతి సహజం దీన్ని ఎవ్వరూ మార్చలేరు దీని గురించి నువ్వు శోకించడం అన్నది అవివేకం అంటూ చెప్తూ ఈ భీష్ముడు ద్రోణుడు కృపుడు వీళ్ళందరినీ నేను చంపేయాలా నేను చంపను అని అంటున్నావు కదా నువ్వు వీళ్ళందరినీ నువ్వు చంపకపోయినా వాళ్ళు వృద్ధాప్యం వల్ల అయినా చనిపోతారు కదా అలా కాకుండా యుద్ధభూమిలో చరణిస్తే వాళ్ళు వీరగతిని పొందుతారు అంటూ ఇలాంటి వాటి గురించి నువ్వు దుఃఖించకూడదు అని మళ్ళీ చెప్పారు ఈ విషయాన్ని మనకు అన్వయించుకుంటే పుట్టినవాడు చావకు తప్పదు అన్న సూత్రాన్ని మనందరికీ కూడా మనం చెప్పుకోవచ్చు కానీ మన కుటుంబం మన భార్య బిడ్డలు మనకు కావలసిన వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చేసరికిలా మనం అన్వయించుకోలేము అదే మరి మాయ అంటే ఇతరులకి ఎవరికైనా మాత్రం మనం ఎలా చెప్తాం పుట్టడం చావడం సహజం ఊరుకోండి ఏడవకండి ఎల్లకాలం ఉంటాడా ఏమిటి కాలం తీరిపోయింది పోయాడు అని ఓదారుస్తుంటాం ఇది ఈనాటిది కాదు మానవుడు పుట్టినప్పటి నుండి మొదలైంది ఇది ఇదే మనకి యక్ష ప్రశ్నల్లో కూడా ఉంటుంది యక్షుడు ధర్మరాజును ఒక ప్రశ్న వేస్తాడు ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనది ఏమిటి అంటే అప్పుడు ధర్మరాజు అంటాడు ప్రతిరోజు మన కళ్ళ ఎదుట ఎంతోమంది చనిపోతున్నా తాము మాత్రం శాశ్వతంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం మరొకటి లేదు అని చెప్పాడు ఎందుకంటే ప్రతి మనిషి కలకాలం ఉండాలని స్వభావం కలవాడంటాడు దానికి విరుద్ధంగా మనిషి ఆలోచించలేడు ప్రవర్తించలేడు కాబట్టి అర్జున పుట్టిన ప్రతి చావక తప్పదు అది ప్రకృతి సహజం భ్రీష్ముడు ద్రోడు నీ చేతిలో మరణిస్తారు అని వారి కోసం శోకించడం అవివేకం ఒకనాటికి నువ్వు కూడా అక్కడికి వెళ్ళాలి మనకు కూడా అదే ధర్మం వర్తిస్తుంది అంటూ ఆయన చెప్పారు ఎవడికైనా ఒక ధర్మము ఒక శాస్త్రము ఒక విషయం అర్థమైంది అంటే దాన్ని అర్థం ఆ విషయాన్ని అందరి మాదిరి తనకు అన్వయిస్తుంది అని అర్థం చేసుకున్న వాడికి అది పూర్తిగా అవగతమైనట్టు లేకపోతే అతడికి ఆ ధర్మము అర్థం కానట్టే అర్థం అయినట్టు ఒక భ్రమలో ఉండడం పుట్టడం చావడం ఎవరి చేతిలో లేదు మానవుడు తన ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన వారి ఇంట్లో ఇష్టం వచ్చిన రోజు పుట్టే అవకాశం అయితే లేదు అలాగే ఇష్టం వచ్చిన మాదిరిగా ఇష్టం వచ్చిన రోజును మరణించే అవకాశం లేదు ఇదంతా కూడాను ఆ పరమాత్ముడి చేతిలో ఉంది దీన్ని అంగీకరించడమే మానవుని లక్షణం ఇది తెలుసుకుంటే చాలు కానీ ఈ విషయాన్ని మనం అందరికీ చెప్తాం కానీ మనం అన్వయించుకోలేము ఎందుకంటే అది మాయ కాబట్టి అంటూ దీనికి చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ రేపు మరొక సమస్యకి సమాధానాన్ని విందాం అంతవరకు సెలవు